ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు మోనికా రాచెస్ అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో నేను రియల్ లైఫ్ స్టోరీస్ చెప్తాను స్టార్టింగ్లో నాకు తెలిసినవి చెప్పాను ఇప్పుడు మీరు నాకు పంపించే స్టోరీస్ చెప్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఒక స్టోరీ ఉంది అది అందరికీ తెలియాలి అని మీకు అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఈమెయిల్ ఐడి ఉంది అక్కడికి మీరు మీ స్టోరీ పంపించవచ్చు లేకపోతే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను అక్కడికి కూడా మీరు మీ స్టోరీ నాకు పంపించవచ్చు అండ్ వీ కెన్ టాక్ అండ్ దెన్ వీ కెన్ షేర్ ద స్టోరీ హియర్ యాజ్ వెల్ మన ఛానల్లో ఇంకా 20+ రియల్ లైఫ్ స్టోరీస్ ఉన్నాయి సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ దెమ్ అవుట్ యాజ్ వెల్ ఆల్సో ఎవరికైనా మేకప్ స్టైలింగ్ లాంటి విషయాలపైన ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంకొక ఛానల్ కూడా ఉందండి దట్ హైదరాబాద్ కపుల్ బ్లాగ్స్ అని అక్కడ నన్ను ఫాలో అయిపోండి సో లేట్ చేయకుండా ఇవాళ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం సో ఈ అబ్బాయి ఒక కాలనీలో ఉండేటోడు అనమాట సో ఏ గల్లీలో అయితే ఉంటున్నాడో అదే గల్లీలో ఇంకో ఫ్యామిలీ కూడా ఉండేది వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి పుట్టక ముందు నుంచే సో ఈ అబ్బాయి అండ్ ఆ ఫ్యామిలీలో ఇంకో అబ్బాయి వీళ్ళిద్దరూ చాలా చిన్న ఉన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అనమాట సో కిండర్ గార్డెన్ నుంచి సేమ్ స్కూల్ ఇంటర్మీడియట్ సేమ్ కాలేజ్లో చదివారు కానీ గ్రాడ్యుయేషన్కి ఇద్దరికి ఎంసెట్ ర్యాంక్ ప్రకారం వేరే వేరే కాలేజెస్కి వెళ్ళినారు కానీ ఇల్లు పక్క పక్కనే కదా సో చాలా ఫ్రీక్వెంట్గా కలిసేటోళ్ళు అండ్ చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది కదా సో ఎవ్రీడే ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత కలిసేటోళ్ళు తాగేటోళ్ళు తిరిగేటోళ్ళు మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళ గ్యాంగ్ వాళ్ళ గ్యాంగ్ కలిసి ఉండేది సో ఇట్ వాజ్ ఫైన్ అనమాట బట్ హీఈస్ వెరీ అటాచ్డ్ టు దట్ గై ప్రతి చిన్న విషయానికి ఆ అబ్బాయి ఇతను కలిసి ఉండడము డిపెండ్ అవ్వడము లాంటివి ఉండేదన్నమాట సో ఈ అబ్బాయికి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండేదన్నమాట సో ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇంకొంతమంది క్లోజ్ గ్యాంగ్ లాగా ఉండేటోళ్ళు సో ఒకరోజు వీళ్ళు మూవీకి వెళ్దామని మూవీకి ప్లాన్ చేసుకుంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయిందనమాట సో ఆ టికెట్ ఉంటుంది కదా అది నా ఫ్రెండ్ వస్తుంది రా అని చెప్పేసి చెప్పిందంట సో అప్పుడు ఒక అమ్మాయి వచ్చిందనమాట ఆమె ప్లేస్లో ఇంకొక అమ్మాయి వచ్చింది సో వీళ్ళందరూ కలిశారు హాయ్ హలో అని అన్నారు వెళ్ళినారు వచ్చినారు కానీ అబ్బాయికి అమ్మాయి చాలా నచ్చిందనమాట సో అప్పుడు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అండ్ ఫోన్లో మాట్లాడేటోళ్ళు సో అమ్మాయి మాట్లాడడం స్టార్టింగ్లోనే లైక్ ఏం చెప్పింది అంటే మేము చాలా పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాము వాళ్ళది ఇక్కడ లోకల్ కాదనమాట సో తను ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఊర్లో ఉంటారు అండ్ తనకి ఒక ట్విన్ సిస్టర్ ఉందని చెప్పిందనమాట అయితే వాళ్ళ ఫ్యామిలీ చాలా పువర్ కాబట్టి ట్విన్ గర్ల్స్ని పెంచలేరు సో వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి ఎవరైతే ఉంటుందో ఆమె ఆ ట్విన్ సిస్టర్ని తీసుకుంది అని చెప్పిందనమాట అంటే ఇప్పుడు మన కొన్నిసార్లు పిల్లలు లేకపోతే అట్లా తీసుకుంటారు కదా సో అట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ ఈమె ట్విన్ సిస్టర్ ఏవైతే ఈమె ట్విన్ ఎవరైతే ఉందో ఆ ట్విన్ని తీసుకుందంట పెంచుకోవడానికి సో అని చెప్పిందంట అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పువర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని తనకి ఫీజు కట్టడం లాంటి బేసిక్ థింగ్స్కి కూడా చాలా కష్టమవుతుంటుంది అని చెప్పిందనమాట ఆమె సో ఈ అబ్బాయి విన్నాడు అండ్ చాలాసార్లు వీళ్ళు కలుస్తూ ఉన్నారనమాట ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్లోనే పరిచయం వీళ్ళకి సో ఫైనల్ ఇయర్ వరకు ఈ అబ్బాయి అమ్మాయి చాలాసార్లు కలుస్తూ ఉండే అనమాట అంటే లైక్ కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు అలా వేరే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్కి కలిసేటోళ్ళు అండ్ హీ రియలీ లైక్ దట్ గర్ల్ ఆమె చాలా చాలా డీసెంట్గా ఉంటుండేనంట అసలు దుప్పట్ట చుడిదార్ తప్పించి అసలు వేరే బట్టలు కూడా వేసుకోకపోతుండేనంట అండ్ ఈ అబ్బాయికి ఎవరైతే ఫ్రెండ్ ఉంది కదా అంటే ఈ అబ్బాయికి ఆమె ఎట్లయితే పరిచయమో మధ్యలో ఒక ఫ్రెండ్ ఉంది కదా ఆ అమ్మాయి చాలా మోడర్న్ అనమాట సో ఆ ఫ్రెండ్ లైక్ ఆమె లైక్ ఇవి ఇక్కడ మీ పేరెంట్స్ కూడా లేరు కదా హాస్టల్లోనే ఉంటున్నావు కదా జీన్స్ వేసుకోవచ్చు కదా ఇట్లా టాప్లు వేసుకోవచ్చు కదా టీషర్ట్స్ వేసుకోవచ్చు కదా అంటే నేను వేసుకోను అని చెప్పేదంట సో ఈ అబ్బాయికి అమ్మాయి చాలా బాగా నచ్చిందనమాట సో ఈ అబ్బాయి ఒక సెకండ్ ఇయర్ మిడ్లోకి వచ్చినప్పుడు ప్రపోజ్ చేసాడు అనమాట సో అంతకుముందు కూడా ఈ అబ్బాయి బుక్స్ విషయంలో ఎగ్జామ్ ఫీజు కట్టడం విషయంలో హెల్ప్ చేస్తాను అని చెప్తుండే అనమాట ఆమెకి బట్ ఆమె అస్సలు తీసుకోకపోయేదనమాట మనీ అలా నొద్దు నాకు వద్దు అని చెప్పేదనమాట సో సెకండ్ ఇయర్లో ఈ అబ్బాయి ప్రపోజ్ చేసిండు అండ్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది సో తర్వాత నుంచి లైక్ యూస్ టు బై హర్ లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళ ఇంట్లో ఎగ్జామ్ ఫీజ్కి అని ఇచ్చినవి ఆర్ ఖర్చులకి పాకెట్ మనీ అని ఇచ్చినవి మొత్తం ఆ అమ్మాయికే ఇచ్చేటోడు అనమాట ఆమెకి బట్టలు కొనిచ్చేటోడు బుక్స్ కొనిచ్చేటోడు ఎగ్జామ్ ఫీజు కట్టేటోడు ఫుడ్కి ఇచ్చేటోడు హాస్టల్ ఫుడ్ బాగాలేదు అంటే ఫుడ్కి ఇచ్చేటోడు సో వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆమెకి ఇచ్చేటోడు అనమాట సో మరి ఈ అబ్బాయికి ఎట్లా అంటే ఫ్రెండ్ ఉన్నాడు కదా ఓకే ఈ ఫ్రెండ్ బాగా రిచ్ ఈ అబ్బాయి బాగా రిచ్ అనమాట అంటే లైక్ ఆ కాలనీ చాలా మంచి కాలనీ అనమాట సో అక్కడ ఉన్న వాళ్ళందరూ లైక్ ఫుల్ వెల్ ఆఫ్ పీపుల్ సో ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వెల్ ఆఫ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ ఆఫ్ సో ఫ్రెండ్ ఈ అబ్బాయికి కట్టేటోడు అనమాట అండ్
ఆ అమ్మాయి ఈ ఫ్రెండ్కి కూడా తెలుసు లైక్ అందరు కలిసే తిరగడము కలిసే ఉండడం లాంటివి చేస్తుండే అండ్ ఎవ్రీబడి వర్ ఫైన్ లైక్ అందరు బాగుండే ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ 4 ఇయర్స్ హ్యాపీగా గడిచిపోయినాయి 4 ఇయర్స్ హ్యాపీగా గడిచిపోయినప్పుడు ఈ అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అనుకున్నాడు అనమాట ఎవరైతే నాకు స్టోరీ చెప్పిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామని అనుకున్నాడు ఈ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది అనమాట ఇద్దరికి జాబ్ వచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది అది బెంగళూరు అని అబ్బాయి షిఫ్ట్ అయిపోయింది అనమాట బెంగళూరుకి ఈ అమ్మాయికి తర్వాత జాబ్ వచ్చింది సేమ్ బెంగళూరులోనే ఎక్కువ ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఒక 3 మంత్స్కి వచ్చింది అనమాట ఈ అమ్మాయి నేను ఇంకా చదువుకోలేను ఐ కాంట్ అఫోర్డ్ ఎడ్యుకేషన్ ఇంకా సో నేను ఏమంటారు జాబ్ చేస్తాను అని నేను చెప్పింది అనమాట సో సరే ఫైనల్లీ ఆమెకి జాబ్ వచ్చింది బెంగళూరులో జాబ్ వచ్చింది సో ఈ అబ్బాయి ఒక కోచింగ్ క్లాస్కి వెళ్తుండే అనమాట అప్పుడు బాగా పాపులర్ అయిన సాఫ్ట్వేర్ ఒకటి ఉండే అనమాట సో ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాడు అండ్ ఆల్సో ఎంబీఏకి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట ఎగ్జామ్స్కి ఈ అబ్బాయి సో ఆ అమ్మాయికి కూడా పోస్టింగ్ బెంగళూరులో వచ్చింది అనమాట సో వెంటనే అబ్బాయి ఏం చేసిండు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసిండు కాల్ చేసి అరే నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా తనకి పీజీ ఒకటి చూడు కావాల్సిన సామాన్లు అవి కొన్ని లైక్ మేక్ షూర్ షీ సెటిల్స్ డౌన్ వెల్ అని చెప్పిండు అండ్ అలాగే ఈ అమ్మాయి వెళ్ళగానే అబ్బాయి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు అండ్ అంతా రెడీగా పెట్టిండు అండ్ ఇతను ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ బెంగళూరు వెళ్తుండే అనమాట బెస్ట్ ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు గర్ల్ ఫ్రెండ్ అక్కడే ఉంది అని చెప్పేసి వెళ్తుండే అండ్ వాళ్ళు ముగ్గురు కలిసి హ్యాంగ్అవుట్ అవుతుండే అనమాట బెంగళూరులో అలా కొన్ని రోజులు అంతా హ్యాపీగా ఉంది ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ ఒకరోజు ఈ అబ్బాయికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎవరి దగ్గర నుంచి అంటే ఈ అబ్బాయి ఇంజనీరింగ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి కాల్ చేసిందనమాట కాల్ చేసి ఏం చెప్పిండంటే నీ గర్ల్ ఫ్రెండ్ అని ఆ అబ్బాయికి వీళ్ళిద్దరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలియదు అనమాట ఫ్రెండ్ అని తెలుసు బట్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆ అబ్బాయికి తెలియదు సో నీ ఫ్రెండ్ ఒకడు ఉండే కదరా వాడితో తిరుగుతుంది నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిండంట చెప్తే ఈ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్గా నువ్వు కథలు పడకు నేనే చెప్పిన వాడికి ఆమెకి ఏమైనా అవసరం ఉంటే చూసుకోమని నేను 24/7 అక్కడ ఉండలేను కాబట్టి అని చెప్పిండు పిచ్చ లైట్ తీసుకున్నాడు కానీ ఎందుకో ఏమో ఈ అబ్బాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఇంజనీరింగ్ ఫ్రెండ్ ఆ అబ్బాయికి అంటే లైక్ వాటి నమ్మలేదు అని మనస్ మీద తీసుకుండో ఈ అబ్బాయి అదృష్టం బాగుందో ఏంటో నాకు తెలియదు కానీ హీ వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఆ గర్ల్ ఫ్రెండ్ వీడి బెస్ట్ ఫ్రెండ్ కలిసి తిరుగుతున్నారు అని సో ఈ యూస్ టు సెండ్ పిక్చర్స్ అవి ఇవి అంటే పంపిస్తుండే ఇనీషియల్గా ఈ అబ్బాయి లైట్ తీసుకున్నాడు దాని తర్వాత ఈ అమ్మాయి ఈ అబ్బాయిని అవాయిడ్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆఫీస్ వర్క్ ఉంది అలసిపోయినాను నేను పడుకుంటాను ఐ కాంట్ టాక్ టు యూ లాగా మాట్లాడేది కానీ ఫోన్ మాత్రం బిజీ వచ్చేది సో ఈ అబ్బాయికి డౌట్ వచ్చి అదే టైంకి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ కూడా బిజీ రావడము సో ఈ అబ్బాయికి ఎంత కాదన్నా సరే ఒకడు అట్లా ప్రూఫ్ల మీద ప్రూఫ్లు పంపిస్తుంటే ఈ అబ్బాయితో మాట్లాడడానికి టైం లేదు కానీ సినిమాకి వెళ్ళే టైం ఉంది ఈ అబ్బాయితో మాట్లాడడానికి టైం లేదు కానీ షాపింగ్కి వెళ్ళే టైం ఉంది బయట తినే టైం ఉంది రెస్టారెంట్స్కి వెళ్ళే టైం ఉంది అంటే ఎవరికన్నా కాలుతుంది కదా సో ఈ అబ్బాయికి ఫుల్ కాలింది సో ఒకరోజు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామని ఫిక్స్ అయ్యిండు ఆ ఫ్రెండ్కి అసలు అక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు వాళ్ళ ఫ్రెండ్ని ఈ గర్ల్ ఫ్రెండ్ని 2-3 సార్లు అడిగిండు నువ్వు వాడితో ఎక్కువ మాట్లాడుతున్నావు కదా అది ఇది అని చెప్పేసి తను చాలా కాన్ఫిడెంట్గా లేదు నాకు ఇలా అవసరం ఉండే నేను ఎక్కడ ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చుకోలేను కదా అందుకే అతన్ని హెల్ప్ అడిగాను అన్నట్టు 2-3 సార్లు కవర్ చేసింది అనమాట సో ఎందుకు వెళ్ళిండో నాకు తెలీదు బట్ ఒకనొక రోజు చెప్పా పెట్టకుండా బెంగళూరు వెళ్ళిండు బెంగళూరు వెళ్తే ఏం తెలిసింది లైక్ ఏం తెలిసింది అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఒక సెపరేట్ ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యారని తెలిసింది అనమాట ఆమె పీజీలో లేదు ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఫ్లాట్ తీసుకురమాట వీడి బెస్ట్ ఫ్రెండ్ వీడి గర్ల్ ఫ్రెండ్ సో ఈ అబ్బాయి వాళ్ళని చాలా కాంప్రమైజింగ్ పొజిషన్లో చూసిండు సో చూసి హీ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ దేర్ అనమాట లైక్ ఓకే ఇది 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 చాలా దూరం ఉంది అని చెప్పేసి హీ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ దేర్ ఇటు వెళ్ళాలో కూడా అర్థం కాలేదన్నమాట బెంగళూరులో సో బ్యాగ్ పెట్టుకొని రోడ్ పక్కన కూర్చున్నాడంట ఒక దగ్గర సో ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి లైక్ దేవర్ ఫాలోయింగ్ హిమ్ అలా ఎల్లకు అని బతిమలాడుతూ లైక్ లెట్స్ టాక్ అన్నట్టు ఒక దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడింది అనమాట నువ్వు తప్పుగా అనుకుంటున్నావు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమేమో చెప్తుందంట నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అట్లా ఏం జరగలేదు అది ఇది అని బట్ హీ సా ఐ మీన్ అతను డోర్ కొట్టకముందే హీ పీప్డ్ సో హీ సా ఎవ్రీథింగ్ సో లైక్ తను చెప్తుందంట లేదు నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు నాకు పీజీలో ప్రాబ్లం అయింది మా ఓనర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నది నేను నిన్న రాత్రి వచ్చినాను ఇక్కడికి నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేను ఇతను కాల్ చేసినాను నువ్వేమో 2-3 సార్లు నాతో ఇట్లా అంటే ఈ అబ్బాయితో మాట్లాడకు అన్నట్టు నాతో సీరియస్గా మాట్లాడినావు సో ఐ కుడెంట్ టెల్ యూ నేను చెప్దాం అనుకునే లోపే నువ్వు వచ్చేసావు అని చెప్తుంది అనమాట ఈ అబ్బాయి ఇంకా అబద్ధాలు ఆడుతుంది అన్న ఫీల్తో వాళ్ళ ఫ్రెండ్ని నువ్వు చెప్పురా అని అడిగిండంట అడిగితే వాళ్ళ ఫ్రెండ్
తప్పైపోయింది అని చెప్పిండంట అంతే, అసలు ఏం మాట్లాడలేదంట అండి, తప్పైపోయింది అని చెప్పిండంట అంతే. సో అక్కడ నుంచి ఇట్లా ఏ ఇలా మార్నింగ్ బస్కి దిగితే మళ్ళీ వెంటనే ఐ ట్రావెల్ బస్సెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి బస్ స్టాప్లో కూర్చొని ఏ నెక్స్ట్ ఏ బస్ ఉంటే ఆ బస్కి టికెట్ తీసుకొని రిటర్న్ వచ్చేసింది అనమాట. సో అసలు ఆ బస్ ఎక్కిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే హైదరాబాద్ వచ్చేంత వరకు అసలు అని రియాక్ట్ కూడా కాలేకపోయిందంట, ఏం చేయాలి ఏంటి అని. సో ఇట్లా వచ్చిండు వచ్చిన తర్వాతనే కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయినాయి, లాక్డౌన్ అది ఇది అని చెప్పేసి టాక్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా లాక్డౌన్ అవ్వలేదు బట్ టాక్స్ వస్తున్నాయి. ఫైనల్గా లాక్డౌన్ పెట్టేసినారు, కంపెనీస్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసినారు. సో వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చేసిండు అనమాట, లైక్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిండు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఊరు వెళ్ళిపోయింది. సో ఇట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏమైంది, ఈ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. లైక్ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ మోసం చేసిండు, ఇంకా ఫ్యూచర్ వైఫ్ నా పెళ్ళాము అన్న ఫీల్తో ఉండి అన్నీ చేసిన అమ్మాయి మోసం చేసింది. లైక్ అసలు ఆయన అది ఏదైతే చూశాడో ఆ సీన్ని మైండ్ నుంచి తీయలేకపోయాడు అనమాట. సో హీ స్టార్టెడ్ డ్రింకింగ్. అప్పటి వరకు ఏదో ఎప్పుడో ఒకసారి పార్టీస్కి అట్లా ఇట్లా అలవాటు ఉండేది, బట్ యూస్ టు నాట్ డ్రింక్ అట్ ఆల్ అనమాట. సో అప్పటి నుంచి హీ స్టార్టెడ్ డ్రింకింగ్. సో వాళ్ళ పేరెంట్స్కి ఆబ్వియస్గా కనిపిస్తుంది కదా, లైక్ కొడుకు డిప్రెస్డ్ ఉన్నాడు అంటే కనిపిస్తుంది కదా. సో ఏమైంది అంటే చెప్పేటోడు కాదు. ఎంత లాక్డౌన్ పెట్టినా సరే ఒకే గల్లీలో ఇల్లులు ఉండేవి కాబట్టి వాళ్ళ మమ్మీ ఊరికే ఈ వీళ్ళింటికి వచ్చేది. ముందు ఎలా వచ్చేదో వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియదు కదా, అబ్బాయి వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళు వచ్చేటోళ్ళు అనమాట, ఏంటి రావట్లేదు కలవట్లేదు అది ఇది అని అంటే ఈ అబ్బాయి కామ్గా లోపలికి వెళ్ళిపోయేటోడు అసలు ఇంకా రూమ్ నుంచి బయటకు రావడం కూడా ఆపేసిందంట, ఊరికే వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అని చెప్పేసి. సో పేరెంట్స్ రియలైజ్డ్కి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఏం జరుగుతుందో తెలియదు. అలా ఒక 6 మంత్స్ 7 మంత్స్ ఈ అబ్బాయి బాగా తాగి ఇంకా ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలోనైతే బాగా ఏదో స్టమక్లో ఏదో ఇన్ఫెక్షన్ లాగా కూడా అయిందంట ఓవర్గా తాగడం వల్ల. బట్ ఇంకా హీ కుడెంట్ డూ ఎనీథింగ్, వితౌట్ ఆల్కహాల్ సర్వైవ్ కాలేని స్టేజ్లో ఉన్నాడు అనమాట. సో ఇది ఇలా ఉండగా వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి బాగా మోడర్న్ ఉంటుందని చెప్పినాను కదా, ఆమె కాల్ చేసిందంట. కాల్ చేసి ఏమైంది అని అడిగిందంట. సో ఈ అబ్బాయి అసలు ఏం చెప్తాడు ఎవరికి చెప్తాడు, సో నేను చెప్పలేదంట. అంటే ఏమైంది అని అబ్బాయి కూడా అడిగిందంట. అంటే ఏంటి నీకు తెలీదా ఆమెకు పెళ్లి చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ అని. సో ఈ అబ్బాయి షాక్ ఉన్నాడంట, పెళ్ళి ఏంటి అని. సో అవును పెళ్లి చేస్తున్నారు నెక్స్ట్ వీకే పెళ్లి, నీకేం తెలీదా నీకు చెప్పలేదా, నేను మీ మధ్యన ఏదో గొడవ అయిందని అనుకున్నాను, తను అడిగితే లేదు మేము మా బ్రేకప్ అయిపోయింది ఎప్పుడో అని చెప్పింది అని. ఓహో ఈ అబ్బాయి దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదంట, చావునా అని చెప్పేసి ఫోన్ పెట్టేసిందంట. సో అది ఇంకా ఫ్రస్ట్రేటింగ్ ఉందన్నమాట ఈ అబ్బాయికి. లైక్ ఆ రిలేషన్షిప్ సీరియస్ రిలేషన్షిప్ కూడా కాదనమాట, పిల్ల హ్యాపీగా ఇంకొకరిని వేసుకుంటుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అట్లా ఇట్లా అన్నట్టు అనుకున్నాడు అనమాట ఈ అబ్బాయి అసలు ఏంటి అని. సో ఒక 1 వీక్ తర్వాత పెళ్ళి లైవ్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ఈ అబ్బాయికి ఇచ్చారు అనమాట ఆ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్. అరే నీ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది లింక్ చూడు అని చెప్పేసి ఇచ్చారు అనమాట. సో ఈ అబ్బాయి అసలు చూడొద్దు అనుకుంటే ఓపెన్ చేసిండంట. సో ఓపెన్ చేస్తే పెళ్ళి అవుతుంది. సో పెళ్ళి మొత్తంలో ఒక అమ్మాయి ఉంది, ఆమెకి ట్విన్ సిస్టర్ ఉంది అంటే పక్కనే ఉండాలి కదా, ఎక్కడ ట్విన్ సిస్టర్ లేదనమాట. సో ఈ అబ్బాయికి ఎక్కడో డౌట్ వచ్చి ఇట్లా కాదని చెప్పేసి పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ అట్లా అయిన తర్వాత ఈ స్లోలీ స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్. లైక్ ఇఫ్ వీళ్ళ ఫ్రెండ్ని ఇప్పుడు ఎవరైనా సరే పర్సనల్ విషయము అని మనకు ఒకరు షేర్ చేశారు అనుకోండి, మనకు ఆ అమ్మాయి పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ డీటెయిల్స్ వేరే వాళ్ళని అడగం కదా. బట్ ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది ఆమె సంగతి తెలిసింది కాబట్టి లైక్ ఈ ఆస్డ్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ని, ఇంకా ఆమె స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా కనుక్కొని ఏంటి అసలు స్టోరీ అంటే కాదు, వాళ్ళది కూడా చాలా మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ, ఆమె పువర్ ఏం కాదు, ఆమె బార్ ఇచ్చే వాళ్ళు కూడా ఊర్లో, ఆమెకి ఇక్కడ సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ జాయిన్ చేసారు అది ఇది అని. పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా అయిందనమాట, అంటే ఆ లాక్డౌన్ పెళ్ళి అదే రిసార్ట్లలో అవుతుంది కదా ఆ స్టైల్లో అయింది వాళ్ళకి ఊర్లో. సో ఈ అబ్బాయికి కనుక్కోవడం వల్ల ఏం తెలిసిందంటే అసలు వాళ్ళ మమ్మీకి ఓన్ సిస్టరే లేదు, ఈమెకి ట్విన్ సిస్టర్ సంగతి దూరికి బాతే కానీ అసలు వాళ్ళ మమ్మీకి సిస్టర్ లేదని తెలిసింది. సో ఈ అబ్బాయికి అసలుకే ఏం అర్థం కావట్లేదు అనమాట. సో అలా కొన్ని ఇంకొన్ని రోజులు గడిచిపోయాయి. సో వెరీ రీసెంట్లీ ఈ అబ్బాయి మన ఛానల్ చూసాడంట. సో చూసి అఫేర్ అని ఒక వీడియో చేసాం కదా మనము, సో అది చూసి హీ థాట్ ఆఫ్ రైటింగ్ టు మీ అండ్ హీ రోట్ ఇలా ఇలా అయ్యింది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్, నాకు చాలా సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నేను ఎక్కడ తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు, నాకెందుకు ఈ ప్రాబ్లమ్, ఎందుకు నాకే ఇలా అయ్యింది, ఎంతోమంది హ్యాపీగా ఉన్నారు నాతోనే ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి హీ పింగ్డ్. సో
అది స్టోరీ. సో స్టోరీ మొత్తం విన్న తర్వాత నాకు అర్థం కాని ఒకే ఒక మెయిన్ పాయింట్, నాకు అదో పెద్ద క్వశ్చన్ లాగా ఉన్న పాయింట్ ఏంటి అంటే, అసలు ఆమె లేని ట్విన్ సిస్టర్ని ఎందుకు పెట్టింది అని. అంటే ఒక అంత అబద్ధం ఎందుకు ఆడిందో నాకు అర్థం కాలేదు అసలు ఆమె. అంటే ఒక ఒక ఇంత స్టోరీ ఎందుకు సృష్టించిందో అర్థం కాలేదు నాకు. సెకండ్ థింగ్ వచ్చేసి నేను అబ్బాయికి ఏం రిప్లై పెట్టిందో అది చెప్తాను మీకు. జరిగింది జరిగిపోయింది, అది మనం మార్చలేము. బట్ మనం ఉన్న పొజిషన్లో నుంచి వాట్ కెన్ వీ డూ అన్నది చూద్దాం. వన్ థింగ్ వాజ్ ఆ అమ్మాయిని ఫర్గివ్ చేయడము. అంటే ఈ తాగుడు అది ఇది కాకుండా ఫైన్ జరిగింది ఏదో జరిగిపోయింది అన్నట్టు ఆ అమ్మాయిని ఫర్గివ్ చేయడం, లేకపోతే ఫ్రెండ్ని ఫర్గివ్ చేయడం, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఫ్రెండ్ని ఫర్గివ్ చేయడం, లేదు ఇద్దరిని ఫర్గివ్ చేయడం. ఇది ఒక్కటే ఆప్షన్. ఈ మూడు ఆప్షన్లు, లెట్స్ సే ఫ్రెండ్ని ఫర్గివ్ చేసిండు అని అనుకుందాము. ఓకే ఫైన్, ఇన్ని పనులు కలిసి చేసినాం, కలిసి తాగినాం, కలిసి తిన్నాము, సరే కలిసి ఒక అమ్మాయి చేతిలో మోసపోయినాము, అది మన ఇద్దరిని కలిపి ఈ ఫూల్స్ని చేసింది అని అనుకొని బైగాన్స్ ఆర్ బైగాన్స్ అనుకొని చిల్లవ్వడము, పోతే పోయిందిలే అనుకొని లైట్ తీసుకోవడం. తీసుకుంటారు అట్లా, తప్పలేదు. ఆ తర్వాత మీకు పెళ్ళవుతుంది, మీ వైఫ్ని ఆ అబ్బాయికి పరిచయం చేస్తారా, చేసి మనశ్శాంతిగా ఉండగలరా. ఆబ్వియస్లీ మీరు మీళ్ళు పక్క పక్కనే ఉంటాయి, సో లెట్స్ సే పక్క పక్కనే ఉంటున్నారు అనుకుందాము. సో విల్ యూ బీ ఏబుల్ టు ట్రస్ట్ దట్ ఫ్రెండ్ అన్నది ఒక క్వశ్చన్. సేమ్ థింగ్ ఒకవేళ ఫ్రెండ్ని దూరం పెట్టేసి వైఫ్ని మీరు యాక్సెప్ట్, అంటే ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆమెను పెళ్లి చేసుకున్నారు అనుకుందాము. సో అంత బాగానే ఉంది, సరే తాకు తెలియక తప్పైపోయింది ఒకసారి అని అనుకొని మీరు ఫర్గివ్ చేసినారు అనుకుందాము. మీరు ఆఫీస్కి వెళ్తారు, ఫోన్ చేస్తారు, ఆమె ఫోన్ ఎంగేజ్ వస్తుంది, ఆ రోజు రాత్రి మీరు మనశ్శాంతిగా పడుకుంటారా? ఇంపాసిబుల్. ఒక్కసారి ట్రస్ట్ బ్రేక్ అయ్యింది అంటే అది తిరిగి రాదు, అది మీ తిరిగి ఇంపాసిబుల్ రావడం, అది అర్థమైందా? సో అదొకటి. సెకండ్ థింగ్ ఇస్ ఇద్దరిని ఫర్గివ్ చేయడం, అది ఇంపాసిబుల్. ఒకరొకరిని ఫర్గివ్ చేస్తేనే ఇంత కాంప్లికేటెడ్ ఉంటుంది, ఇద్దరిని ఫర్గివ్ చేస్తే ఇంపాసిబుల్. ఐ అండర్స్టాండ్, ఓకే మీకు చాలా బాధగా ఉంది, బెస్ట్ ఫ్రెండ్ మోసం చేశాడు, గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది, చాలా బాధ ఉంటుంది. మీరు ఏదో సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ యూ, అందుకే పీపుల్ ఆర్ లీవింగ్ యూ, పీపుల్ డోంట్ కేర్ అబౌట్ యూ అని మీకు అనిపిస్తుంది, తప్పలేదు. బట్ లైఫ్లో మనం ఎంత బాగా చూసుకున్నా సరే ఒక పాయింట్లో అది స్క్రాప్ అని అర్థమైనప్పుడు పడేయాలి. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఏమంటారు, ఒక ఇప్పుడు ఏదో ఒకటి తీసుకున్నారనుకోండి, అది బాగున్నంతసేపు ఓకే, ఎప్పుడైతే అది మనకి పెయిన్ ఇస్తుంది అని తెలిసిన తర్వాత కూడా దాన్ని హోల్డ్ ఆన్ చేసుకొని ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మీ లైఫ్లో ఇంతకన్నా బెటర్ ఫ్రెండ్, ఇంతకన్నా బెటర్ అమ్మాయి రాసి పెట్టుంది, అందుకే ఇలా జరిగింది. ఓకే ఇంకొకటి చెప్తా మీకు, ఇఫ్ మీరు ఆ సిచ్యువేషన్లో లాస్ట్ థింగ్ యూ హవ్ హర్డ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ఇస్ తప్పైపోయింది అని, అంతే కదా, ఇంతకు మించి ఏం వినలేదు. ఓకే మీకు అన్ని ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఒక్క అమ్మాయి అన్నది మీరు ఏమంటారు రెండు తక్కెడ్లో పెడితే ఫ్రెండ్షిప్పే ఎక్కువ అని మీకు అనిపించింది అనుకోండి, టాక్ టు హిమ్, ఒకసారి మాట్లాడి చూడండి. మాట్లాడితే ఇఫ్ అతను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు రీజనబుల్ వ్యాలిడ్ అనిపించింది అనుకోండి, అప్పుడు ఫర్గివ్ చేయాలనుకోండి, ఫర్గివ్ చేయండి. సి యూ ఆర్ ద రైట్ గై, అర్థమైందా? ఆ ముగ్గురిట్లో యూ ఆర్ ద రైట్ గై. సో ఒకవేళ తాగి కడుపులో ఇన్ఫెక్షన్లు, లివర్ ఖరాబ్ అవ్వాలి అంటే అది మీ ఫ్రెండ్కి అవ్వాలి, మీకు కాదు. యూ మీకు అర్థమవుతుంది కదా, యూ ఆర్ ద బెటర్ గై ఆఫ్ ఆల్ ది త్రీ, యూ ఆర్ ద బెటర్ పర్సన్. సో యాక్ట్ లైక్ ఇట్. మీరు చాలా బాధపడుతున్నారు అన్న విషయం నాకు అర్థమైంది, బట్ ఏది జరిగినా మీ మంచికి అని అనుకోండి. అలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. గుడ్ థింగ్ మీకు పెళ్ళికి ముందే ఇదంతా అర్థమైంది, పెళ్ళి అయిన తర్వాత తెలిసి ఉంటే ఇంకా తట్టుకునే వాళ్ళు కాదు మీరు. సో అది నేను ఆ అబ్బాయికి ఇచ్చిన రిప్లై అయితే అది. దీనికి ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సంథింగ్ అండి. సో మీరు ఎవరన్నా అవ్వండి, ఎలాంటి వాళ్ళన్నా అవ్వండి, ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ కి అచ్చా మీరు ఇట్లా చేస్తే మంచోళ్ళు, ఇట్లా చేస్తే మంచోళ్ళు కాదని. ఈ వీడియోకే కాదండి, ఇన్ని వీడియోస్లో చూడండి, నేను విక్టిమ్ లైఫ్ బెటర్ అవ్వాలి, బాధపడ్డ వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అన్న విషయం చెప్పాను. కానీ మోసం చేసిన వాడు, ఎవరైతే బాధ పెట్టిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఎప్పుడు తిట్టలేదు నా వీడియోస్లో, నాకు తెలిసినంత వరకు అయితే తిట్టలేదు. సో ఆ తిట్టడం వల్ల వచ్చే లాభం కూడా ఏం లేదు. వీఆర్ హియర్ టు మేక్ అ డిఫరెన్స్, టు హెల్ప్ పీపుల్ అన్నది నా పాయింట్. నేననే కాదు మీరు కూడా దీని కింద మెసేజ్లలో మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్
టువర్డ్స్ ద విక్టిమ్. సో ఈ వీడియోకి కూడా అదే ఉండాలి అని అనుకుంటున్నాను నేను. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే, మీరు ఎవరైనా పర్లేదండి, మీరు ఎలాంటి వాళ్ళైనా కానీ మీరు మోసం చేస్తారా అది చేస్తారా ఏమన్నా చేయండి, లైక్ మీరు ఎంత చివరికి మీరు ప్రాస్టిట్యూషన్ చేసినా సరే, ఈవెన్ ఇఫ్ యువర్ ఇన్ టు దాట్ ప్రొఫెషన్ ఆల్సో, ప్రతి ఒక్కరికి ఒక వాల్యూస్ అనేది ఒకటి ఉండాలండి. అంటే బౌండరీస్ ఉండాలి ప్రతిదానికి. అచ్చా నేను ఎంత గలీజోన్ అన్నా కానీ, నేను ఎంత పెద్ద ఉమనైజర్ అన్నా పర్లేదు, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు సిస్టర్ లాంటిది అన్నంత బేసిక్ వాల్యూస్ కూడా ఉండవండి మనిషికి, నాకు అర్థం కాదు. సెకండ్ థింగ్ ఈజ్, ఒక రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా లేరనుకోండి, అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, ఆ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా లేకపోతే దానికి ఫస్ట్ ఒక ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ అయిన తర్వాత ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళాలి. అంతేగాని నేను ఇందులోనే ఉంటాను కానీ నేను 10 మందితో తిరుగుతాను, నేను ఇందులోనే ఉంటాను ఫ్రెండ్ అంటే నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్తోనే అఫేర్ పెట్టుకుంటాను, ఏం అంటే మీకు ఏం పోయే కాలం వస్తుందండి, నాకు అర్థం కాదు. అంటే ప్రపంచం మీకు ఎవరు లేనే లేరా? ఇప్పుడు ఇక్కడ రెండు ఎఫెక్ట్ అయినాయి అన్నది ఉండాలి. అంటే లైక్ టూ సైడ్స్ నుంచి అతనికి చాలా పెద్ద బ్లో వచ్చింది. ఒక సైడ్ నుంచి వచ్చిన ఉంటే ఇంకొకళ్ళన్నా కన్సోల్ చేసేటోళ్ళు ఉండేటోళ్ళు. ఈ రెండు సైడ్ నుంచి వచ్చినప్పుడు అబ్బాయి ఎంత మెంటలీ ఎంత సఫర్ అయినాడు అసలు. నేను అదే చెప్తాను, మీరు ఏమన్నా చేయండి కానీ ఒక బౌండరీస్ పెట్టుకోండి, మరీ అంత ఏమంటారు బరి తెగించి బిహేవ్ చేయకండి. సో లాస్ట్గా, మన చేతుల్లో ఏం లేదండి, ఎవ్రీథింగ్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. సో లెట్స్ జస్ట్ ప్రే దట్ తొందరగా అతను మూవ్ ఆన్ అవ్వాలి, తొందరగా బెటర్ ప్లేస్కి రావాలి ఎమోషనల్గా, అండ్ అతనికి చాలా మంచి ఫ్రెండ్స్ మంచి వైఫ్ దొరకాలి అని అనుకున్నాము. ఈ వీడియోకి ఇంతే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో ఇఫ్ యూ హవ్ లైక్డ్ ఇట్, లైక్ ఇట్. అండ్ ఒకవేళ మీకు ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా, అబ్బాయికి ఏమన్నా చెప్పాలనుకున్నా, కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ ష్యూర్ హీల్ ఫీల్ మచ్ 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 బెటర్. ఆల్సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ బ్రేకప్ త్రూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో పంపించండి. జస్ట్ టెల్ దెమ్ దట్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ హార్ట్ ఇచ్చింది అండ్ యూఆర్ దేర్ ఫర్ దెమ్ అన్నట్టు. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ పోస్ట్ పెట్టినా ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.